ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति 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 हरि हि। ओम श्री गुरुभ्यो नमः। हरि हि ओम। जय गुरुदेव। ओम श्री साई राम। ప్రేమాత్మ స్వరూపులారా, గత 3 దశాబ్దాలుగా నేను ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించిన తర్వాత దానిని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది మరొకటి లేదు. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే, దానిని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుని విశ్లేషించుకోగలిగితే ఇక దేనిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదు. దానిని గురించి తెలుసుకోకుండా ఇతర విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే కాలం వృధా అవుతుంది, అదంతా పాక్షికమవుతుంది, అసంపూర్ణమవుతుంది. అసంపూర్ణ జ్ఞానం, పాక్షిక జ్ఞానం అసంతృప్తికి దారితీస్తుంది. వాస్తవానికి జీవితం చాలా సులభం. మానవుడు కావాలని దాన్ని కష్టంగా తయారు చేసుకొని, క్లిష్టంగా తయారు చేసుకొని, ఆ కష్టం నుండి, క్లిష్టం నుండి బయటపడటం కోసమే నిరంతరం పరితపిస్తున్నాడు. ప్రస్తుతం మానవ జీవితం ఎలా ఉందంటే, మనుషులంతా నీటి నుండి ఒడ్డున పడిన చేపల మాదిరిగా ఉన్నారు. విపరీతమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. వాస్తవానికి చేప నీటిలో సురక్షితంగా ఉంటుంది, కానీ పాలల్లో జీవించలేదు కదా. అందరూ కూడా సహజమైన జీవితానికి స్వస్తి పలికి కృత్రిమమైనటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారు. అందువల్లనే సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని పోయి సమస్యలను సృష్టించుకొని వాని నుండి బయటపడలేక విలువైనటువంటి కాలాన్ని కాయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకే ఆధ్యాత్మికతను సశాస్త్రీయంగా, సరళంగా, సులభంగా, ఉచితంగా అందించాలనేదే ధ్యానమండలి సంకల్పం. ద ఫైనెస్ట్ ఆర్ట్ హుచ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ టు లెర్న్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు. జీవితాన్ని కళాత్మకంగా రూపుదిద్దుకోవటం, కళాత్మకంగా తయారు చేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి కళ అవుతుంది, కష్టమైనటువంటి విధానం అవుతుంది. దాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. తెలుసుకుని అన్వయించుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. మానవుడు ప్రకృతిలో ఒక భాగమే తప్ప ప్రకృతి నుండి వేరు కాదు, భిన్నం కాదు, అతీతం అంతకన్నా కాదు. అయితే మానవ జీవితం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది? ప్రకృతికి విరుద్ధంగా కొనసాగుతుంది. ప్రకృతికి వేరైనటువంటి జీవన విధానాన్ని అలవరుచుకున్నాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించటం మర్చిపోయాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి జీవన విధానం చాలా ప్రమాదకరమైంది.
అందుకే మానవుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. అతి సులభమైనటువంటి జీవితాన్ని కష్టంగా క్లిష్టంగా తయారు చేసుకోవడానికి మూల కారణం ఏంటంటే, మనిషి ఏదైతే చేయాలో అది చేయటం లేదు, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాడు. ఎలా ఉండాలో అలా ఉండడం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాడు. ఎలా జీవించాలో అలా జీవించటం లేదు, ఎలా జీవించకూడదు అలా జీవిస్తున్నాడు. ఏమి తినాలో అది తినడం లేదు, ఏమి తినకూడదు అది తింటున్నాడు. ఇదంతా ఏమిటి? ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానమే కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు మనిషి తప్పనిసరిగా జీవితాన్ని కష్టంగా క్లిష్టంగా తయారు చేసుకుంటాడు కదా. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి, పరిశీలించండి, గమనించండి. మనిషి ప్రకృతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ప్రకృతి వనరులను సమూలంగా పతనం చేస్తున్నాడు. మనం కరెన్సీని సృష్టించగలుగుతాం కానీ ప్రకృతి వనరులను సృష్టించలేం కదా. పంచభూతాలన్నీ కలుషితం అవుతున్నాయి, వృక్ష సంపద అంతా ధ్వంసమవుతుంది, పచ్చదనం హరించుకుపోతుంది, జంతువులన్నీ మనుగడ సాగించలేక విలుప్తమవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మనిషి ప్రశాంతంగా జీవించే అవకాశమే లేదు కదా. అయితే ఈ సృష్టిలో ప్రతి జీవి యొక్క జీవిత సంకల్పం ఏమిటి? ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి ప్రశాంతంగా సంతృప్తిగా జీవితాన్ని ముగించటమే. ఇక్కడ ఫలవంతమైన సంతానం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే, సంతానం ముఖ్యం కాదు, ఫలవంతమైన సంతానం చాలా ముఖ్యం. ఫలవంతమైన సంతానం అంటే ఏమిటి? ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగపు స్థితిని మార్చుకోగలగాలి. ప్రకృతిలో సంభవించేటటువంటి పరిణామాలకు అనుగుణంగా జీవితాన్ని మార్చుకోవాలి. ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది, పరిసరాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. సంవత్సరం అంతా ఒకే రకంగా ఉండదు, కొంతకాలం వర్షం ఉంటుంది, కొంతకాలం వేడి ఉంటుంది, కొంతకాలం చలి ఉంటుంది, కొంతకాలం పచ్చదనం ఉంటుంది, కొంతకాలం ఆకులు రాలిపోతూ ఉంటాయి, కొంతకాలం వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా సంవత్సర కాలం అంతటిలో సీజనల్గా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ సీజనల్గా జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకోగలగాలి. అంతరంగంలో క్రొత్త లక్షణాలు ఏర్పడుతూ ఉంటే శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. నిరోధక శక్తి తగ్గిందంటే శరీరం పూర్తిగా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఏం జరుగుతుందో గమనించండి. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతి వనరులను పూర్తిగా ధ్వంసం గావించటం వల్ల, పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచటం వల్ల, వస్తు ఉత్పత్తి మీదనే దృష్టిని కేంద్రీకరించటం వల్ల, ప్రకృతితో వ్యాపారం చేస్తూ ఉండటం వల్ల, ప్రకృతిని అమ్ముకుంటూ కొనుక్కుంటూ ఉండటం వల్ల, ప్రకృతి పూర్తిగా అతలాకుతలమవుతుంది. ప్రకృతి వనరులన్నీ భస్మీపటలమవుతున్నాయి. ప్రకృతి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతుంది. అటువంటి కలుషితమైనటువంటి వాతావరణంలో మనిషి జీవిస్తున్నప్పుడు మనిషి యొక్క అంతరంగం కూడా కలుషితమవుతుంది కదా. కాబట్టి తరం మారిందంటే మనిషి యొక్క శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడుతుందంటే ప్రకృతి మీద ఆధారపడేటటువంటి విధానం కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనిషిలో బానిసత్వం పెరుగుతుంది, బలహీనతలు పెరుగుతున్నాయి, లోపాలు విపరీతంగా పెరుగుతున్నాయి,
అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది. జీవితం అయోమయంగా గందరగోళంగా తయారైంది. అయితే మానవుడు ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలిగితే ఎలా ఉంటుంది? బలహీనమైన సంతానాన్ని సమాజానికి అందించగలిగితే జీవితం ఎలా ఉంటుంది? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలిగితే అంతరంగం సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది. బలహీనమైనటువంటి సంతానాన్ని సమాజానికి అందించగలిగితే అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. ప్రస్తుతం మానవ జాతిలో ఏం జరుగుతుందో మీరు గమనించండి. మనుషులంతా కూడా అసంతృప్తిగా జీవిస్తున్నారు, అశాంతిగా జీవిస్తున్నారు. కుటుంబ పోషణ కడుభారంగా తయారైంది. భౌతిక వనరుల కోసం పరుగులు తీస్తున్నారు. జీవితం అన్ని విధాలా బలహీనపడుతుంది. మనుషులంతా విపరీతమైన పోటీతత్వంలో ఉన్నారు, పోరాటంలో ఉన్నారు, ఆరాటంలో ఉన్నారు. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలిగితే సంతానాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఇవాళ మనుషులంతా ఒక చోట చేరటం వల్ల, సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడటం వల్ల వనరుల కోసం విపరీతంగా పోటీ పెరుగుతుంది. సంతానాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి భావంతో మానవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా అతి ప్రమాదకరంగా మారాయి. మానవుడు చేసినా చేస్తున్నా చేయబోతున్న పెద్ద తప్పు ఏమిటంటే సుఖానికి ఆనందానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక్కోలేకపోతున్నాడు. సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నాడు. రిస్క్ లేకుండా, చెమట పోయకుండా, పట్టణాలకుండా జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో భద్రత ముసుగులో బంధించబడి వనరులను అవసరానికి మించి సేకరించుకొని ఆర్థిక వ్యత్యాసాలను పెంచుకుంటూ మనుషులంతా కూడా చుట్టూ పరుదులు నిర్మించుకొని జైలు జీవితాన్ని అనుభవిస్తూ అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై జీవితాలను బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదంతా చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ఆకస్మికంగా జరిగింది కానే కాదు, గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దుష్పరిణామాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అవి తారాస్థాయికి చేరాయి. ఎవరూ నివారించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మనుషులంతా అయోమయంగా గందరగోళంగా తయారయ్యారు. దశాబ్దాల తరబడి ఒక రకమైన జీవన విధానానికి అలవాటు పడ్డప్పుడు దానిని వెంటనే బలవంతంగా మానుకోవటం, వదిలివేయటం సాధ్యం కానే కాదు. తరతరాలుగా మనుషులు ప్రకృతిని ఉపయోగించుకుంటూ ప్రకృతి వనరులను ధ్వంసం గావిస్తూ ప్రకృతిని కళావిహీనం చేసి ప్రస్తుతం వనరులు పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి తరుణంలో వనరుల వేటిని ఇంకా పెంచుకుంటున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, భూమండలం మొత్తాన్ని సమూలంగా కలుషితం చేస్తున్నారు, భవిష్యత్తులో తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అయితే ప్రకృతికి అనుగుణంగా జీవించటం అంటే ఏమిటి? ప్రకృతిలో ప్రతి ప్రాణి కూడా ఒకదానితో మరొకటి సహాయంతో, సహకారంతో, సమన్వయంతో, సహజీవనంతో, సామరస్యంతో కొనసాగుతున్నాయి. ప్రతి ప్రాణి మరొక ప్రాణికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడుతుంది. పంచభూతాలు లేకుండా వృక్ష సంపద లేదు, వృక్ష సంపద లేకుండా జంతు సామ్రాజ్యానికి మనుగడ లేదు. కాబట్టి పంచభూతాల యొక్క రూపాంతరమే వృక్ష సంపద. వృక్ష సంపదలో సంభవించినటువంటి పరిణామం యొక్క ఫలితమే జంతు సామ్రాజ్యం. ఆ జంతు సామ్రాజ్యం మొత్తంలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి
మానవ జాతి. కాబట్టి మానవుడు ప్రకృతిలో ఒక భాగమే తప్ప అందుకు భిన్నం కానే కాదే. మరి ప్రకృతిలో ధర్మం ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించగలిగితే మానవ జీవితం ఎలా ఉంటుంది? ధర్మానికి విరుద్ధంగా జీవిస్తే మానవ జీవితం ఎలా ఉంటుంది? ధర్మానికి విరుద్ధంగా జీవించేటట్లయితే ప్రకృతి చేత తప్పనిసరిగా శిక్షించబడతాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించేటట్లయితే ప్రకృతిచే రక్షించబడతాడు. మానవుడు చేసిన అతి ప్రమాదకరమైన పొరపాటు ఏమిటంటే వ్యాపారాత్మకతను గణనీయంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రకృతి సంపదకు వెలకట్టి కొనుక్కుంటూ అమ్ముకుంటూ క్రయ విక్రయాలకు ఉపయోగిస్తూ ప్రకృతిని కేవలం పదార్థంగా భావిస్తున్నాడు తప్ప అది పరమాత్మ యొక్క ప్రతిరూపం అనేటటువంటి భావన కలగటం లేదు. ధర్మం అంటే ఏమిటి? నేను ప్రకృతిలో ఒక భాగం అనుకోవటమే ధర్మం. నేను ప్రపంచం నుండి ఎన్నో పొందుతున్నాను కాబట్టి ప్రపంచానికి మరలా నేను తప్పనిసరిగా ఇవ్వాలి అనేటటువంటి భావనను ఏర్పరచుకోవటం, నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావనతో పాటుగా ప్రపంచం నుండి నేను పొందుతున్నాను కాబట్టి ఆ పొందుతున్న దానికి సరిపడ మరలా తిరిగి ఇవ్వాలి అనేటటువంటి భావన ఏర్పడేటట్లయితే అది సహాయం అవుతుంది, సహకారం అవుతుంది, సమన్వయమవుతుంది, సామరస్యం అవుతుంది, సహజీవనం అవుతుంది. ప్రకృతిలో ఒకదాని నుండి మరొకటి వేరయ్యే అవకాశం లేదు. పంచభూతాల మధ్య సమన్వయం ఉంది, వృక్షజాతుల మధ్య సమన్వయం ఉంది, వృక్షాలకి జంతువులకు మధ్య సమన్వయం ఉంది, జంతు సామ్రాజ్యంలో ఒక జాతికి మరొక జాతికి మధ్య సమన్వయం ఉంది. కానీ అత్యంత తెలివైనటువంటి మానవుల మధ్యనే సమన్వయం లేదు. అందుకు మూల కారణమేంటి? మిగతా జాతులన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా జీవించటం, ఒక మానవుడు మాత్రమే తెలివి మేధా సంపత్తిని ఉపయోగించి ప్రకృతి మీద లోతైనటువంటి పరిశోధన చేసి ప్రకృతిని పదార్థంగా భావిస్తూ ప్రకృతిని అమ్ముకుంటూ కొనుక్కుంటూ క్రయ విక్రయాలకు ఉపయోగిస్తూ ప్రకృతిని పూర్తిగా కళావిహీనం చేయటమే. ఎంత పొరపాటు చేశాడో ఆలోచించండి. ఇవాళ మనుషులంతా కూడా అయోమయంగా గందరగోళంగా తయారు కావడానికి మూల కారణం విచక్షణ కోల్పోవటమే. తనకు ఏది కావాలో అది పొందటం లేదు, ఏది ప్రమాదకరమో అది పొందుతున్నాడు. ఆరోగ్యం క్షీణించిన తర్వాత, ఆయుష్ తగ్గిన తర్వాత, అశాంతి పెరిగిన తర్వాత, అసంతృప్తి పెరిగిన తర్వాత, ఆనందం అనేది లభించినప్పుడు ఇక మానవ జీవితానికి అర్థం పరమార్థం ఏమిటి? కాబట్టి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి అనేటటువంటి సంకల్పం నెరవేర్చుకోవటం కోసం భూమండలంలో ఉన్నటువంటి జాతులన్నీ పరితపిస్తుంటే మానవుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకృతి సంపదను ఉపయోగించుకుంటూ సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడుతూ శరీరాన్ని పూర్తిగా బలహీనపరుచుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అంతరంగాన్ని కలుషితం గావించుకొని బలహీనమైనటువంటి బీజాన్ని విడుదల చేయటం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి సంతానం కూడా అదే తరహాలో ఉంది కదా. కాబట్టి చెట్టును బట్టి విత్తనం, విత్తనాన్ని బట్టి మొక్క కదా. ప్రస్తుతం అందరూ ఏం చేస్తున్నారు? చెట్టును బలహీనపరచుకుంటున్నారు. ఆ చెట్టు నుండి ఉత్పన్నమయ్యేటటువంటి విత్తనాలు కూడా బలహీనంగానే ఉన్నాయి. అటువంటి తరుణంలో ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి సమాజానికి కానుకగా అందించేటటువంటి మహోన్నత యజ్ఞం సఫలీకృతం కాదు కదా. ఇటువంటి విశిష్టమైనటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మహోన్నతమైన కళాత్మక ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి వచ్చింది. అటువంటి మహోన్నతమైన కళాత్మకమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని బహిరంగతం గావించినటువంటి పరిపూర్ణులు, త్రికాలగ్నులు, సర్వజ్ఞులు, సత్యదర్శకులైనటువంటి ఋషులు
దశాబ్దాల తరబడి లోతైన మౌనంలో ఉండి శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని నేనే విశ్వం విశ్వమే నేననేటటువంటి భావంతో ధర్మాచరణతో మానవుడు ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలో స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే మానవులు తప్పనిసరిగా శీల సంపదను పెంపొందించుకోవాలి. నాకు తెలిసినంత వరకు శీల సంపదను మించినటువంటి సంపద ఈ భూమండలంలో మరొకట్లేదు. శీలాన్ని కోల్పోయిన వ్యక్తి ఎలా ఉంటాడు, శీలాన్ని పాటించే వ్యక్తి ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే పురుషుడి బీజం పటిష్టంగా ఉండాలి, స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండాలి. పటిష్టం, పవిత్రం ఈ రెండు పదాలు చాలు. పురుషుడి బీజం బలహీనంగా ఉన్నప్పుడు, స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉన్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. పురుషుడి బీజం పటిష్టంగా ఉన్నప్పటికీ స్త్రీ క్షేత్రం కలుషితంగా ఉంటే ప్రమాదకరమే కదా. కాబట్టి జీవితం చాలా సులభం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే భార్యాభర్త ఇద్దరు కూడా శీలాన్ని పెంపొందించగలిగితే జీవితం తప్పనిసరిగా సార్థకమవుతుంది. కాబట్టి ధర్మము శీలము రెండు కూడా ఒకదానితో మరొకటి పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. శీల సంపద ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంచే గౌరవించబడతాడు, పూజించబడతాడు, ప్రపంచాన్ని సమ్మోహితం చేస్తాడు, ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ నైతిక విలువలను పెంపొందించుకొని వేలాది లక్షలాది మందిని ప్రభావితం చేయగలుగుతాడు. అప్పుడు ధర్మము శీలము రెండు ఉంటే చాలు, ఇక ఏమి లేకపోయినా పర్వాలేదు. ధర్మం అంటే ప్రకృతికి అనుగుణంగా జీవించటం, శీలం అంటే జీవిత సంకల్పం నెరవేర్చుకోవటానికి అనువుగా పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ పటిష్టమైనటువంటి బీజాన్ని పవిత్రమైనటువంటి క్షేత్రంలో ప్రవేశపెట్టి అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తికి జన్మనివ్వటమే. తల్లిదండ్రి ఇద్దరు కూడా పవిత్రంగా ఉండేటట్లయితే పుట్టేటటువంటి బిడ్డ కుటుంబానికి, సమాజానికి జ్యోతి అవుతాడు. విత్తనాన్ని బట్టే, మొక్క మొక్కను బట్టే, పుష్పం పుష్పాన్ని బట్టే ఫలం కదా. మనం వేసుకునేటటువంటి విత్తనాన్ని బట్టే భవిష్యత్తులో ఫలాలు వస్తాయి కదా. వేప విత్తనాలు వేసుకుంటే వేపకాయలు వస్తాయి, మామిడి విత్తనాలు వేసుకుంటే మామిడికాయలు వస్తాయి. ఎటువంటి విత్తనం వేసుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం మనల్ని మనం సరిదిద్దుకోగలిగితే ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు. మనల్ని మనం సరిచేసుకోకుండా చుట్టున్నటువంటి వ్యక్తుల్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది, అనుకూలతను పెంపొందించుకోవటం కోసం తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నారు. ఎప్పుడైతే ప్రతికూలత ఏర్పడుతుందో ఆ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటం కోసమే శక్తిని అంతా వినియోగిస్తున్నారు. కాబట్టి అది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ప్రకృతికి అనుగుణంగా జీవించటమా, ప్రకృతిని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవటమా? ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ధర్మం అవుతుంది, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే అది అధర్మం అవుతుంది. వివాహ వ్యవస్థ ఏర్పడటం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో రూపొందించబడింది.
ఋషులు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే మానవుడు ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాలో నిర్దేశించడం జరిగింది, మార్గదర్శకం చూపించడం జరిగింది. అందువల్ల ప్రస్తుతం మానవజాతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం బలహీనమైనటువంటి సంతానాన్ని సమాజానికి అందిస్తూ ఆ సంతాన పోషణ కోసం విపరీతంగా శ్రమిస్తూ వారి భద్రత కోసం అవసరాన్ని మించి సేకరించుకుంటూ జీవితాన్ని అన్ని విధాలా సమస్యాత్మకంగా తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటం కోసమే భగవంతుడిని గురించినటువంటి అన్వేషణ జరిగింది. ఆ అన్వేషణలోనే నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుండి వచ్చింది, ఎందులో లయమైపోతుంది, మానవ జీవితానికి అర్థం పరమార్థం ఏమిటి, పుట్టుకకు ముందు జీవితం ఏంటి, మరణం తర్వాత జీవితం ఏంటి, పుట్టుక మరణాల మధ్య జరిగేటటువంటి మాయనాటకం ఏమిటి, బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, ఇటువంటి విషయాలన్నింటిని గురించి సంపూర్ణ మౌనంలో ఉండి లోతుగా అధ్యయనం చేసి సత్యదర్శనం గావించుకొని మానవ జాతికి అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానాన్ని కానుకగా అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి జీవన విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతదేశంలో మహోన్నత కళాత్మక జీవన విధానం బహిర్గతం గావించబడ్డప్పటికీ దానిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను పూర్తిగా విస్మరించి స్థూలమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వటం వల్ల ఆ మార్గం అంతా కూడా పూర్తిగా వక్రీకరించబడింది. ఎక్కువ మంది కర్మకాండకు పూర్తిగా అంకితమై ఉపాసనాకాండను, జ్ఞానకాండలను రెండింటినీ విస్మరించటం వలన స్థూలమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సూక్ష్మత్వాన్ని మరుగున పరచడం వల్ల ఆధ్యాత్మిక మార్గం అంతా మూఢనమ్మకాల్లో చాదస్తంలో ఇరుక్కుపోయింది. ఎప్పుడైతే నియమాలు కఠినతరంగా ఉంటాయో అనుసరించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకమైన జీవన విధానం కానే కాదు, అది మన జీవితంలో జీవన విధానంలో ఒక భాగమే తప్ప ప్రత్యేకం కానే కాదు. ఎప్పుడైతే ఆ మార్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రత్యేక తరహా జీవన విధానానికి అలవాటు పడ్డారు, జనవాహినికి దూరంగా ఉన్నారు, వేషము భాషలు మార్చుకున్నారు, కఠినమైనటువంటి సాధనలు కొనసాగిస్తున్నారు, వాటిని అనుసరించలేనటువంటి వాళ్ళు, ఆచరించలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆరాధిస్తూ బానిసత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఆశ్రమాలలో లేదు, ఆకాశంలో లేదు, అంతరంగంలో అంతకన్నా లేదు, మన ఒంట్లో ఉంది, మన ఇంట్లో ఉంది. మన అంతరంగం ప్రేమమయమైతే అంతటా అదే ప్రసరిస్తుంది కదా. అంతరంగంలో కలుషితం ఉండి కుటుంబంలో జీవిస్తున్న, సమాజంలో జీవిస్తున్న మనోకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది కదా. అటువంటి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలంటే తప్పనిసరిగా శీలము ధర్మం అనేవి రెండు కళ్ళ మాదిరిగా ఉపయోగపడుతూ ఉంటాయి. నేత్రాలలో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనేది ఉండదు. అలాగే ధర్మం ఎంత ముఖ్యమో శీలం అంతే ముఖ్యం, శీలం ఎంత ముఖ్యమో ధర్మం కూడా అంతే ముఖ్యం. శీల సంపదను పెంపొందించుకున్నటువంటి భార్యాభర్తలు ఎలా ఉంటున్నారో ఒకసారి గమనించండి. శీల సంపదను కోల్పోయి అనుమానంతో, అపార్థాలతో, సంకోచాలతో, సందేహాలతో ఒకరినొకరు నిరంతరం విభేదించుకుంటూ, కీచులాడుకుంటూ, కొట్లాడుకుంటూ, పంచాయతీలతోటి, పేచీలతోటి జీవితాన్ని కొనసాగించేవాడు ఎలా ఉంటారు? భార్యాభర్త ఇద్దరు కూడా బలవంతంగా కలవకూడదు, ఒకరినొకరు ఇష్టపడాలి తప్ప ఒకరిని మరొకరు కష్టపెట్టకూడదు. ఇష్టంగా చేసేది ఏదైనా ఔషధం అవుతుంది,
కష్టంగా చేసేది ఏదైనా విషమవుతుంది. బలవంతంగా కలిసి ఉండటం ద్వారా మనోకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఒకరి మీద మరొకరు అనుమానంతో, అపార్థంతో, అనుమానంతో, సందేహాలతో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే విడుదలయ్యేటటువంటి బీజం ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి బీజం పటిష్టంగా ఉండాలంటే మనోబలం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, బలమైన సంకల్పం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. ప్రస్తుతం మానవ జాతులు ఇవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి, గమనించుకుంటూ ఉండండి. కాబట్టి శీల సంపద ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటైపోతారు. పురుషుడి యొక్క బీజం స్త్రీ క్షేత్రంలోకి ప్రవేశించేటప్పుడు స్త్రీ పురుషుల యొక్క మనోభావాలు భావి తరాలకు, భవిష్యత్తులో పుట్టబోయేటటువంటి బిడ్డలకు తప్పనిసరిగా విటమిన్ లాగా, టానిక్ లాగా పనిచేస్తాయి. స్త్రీ క్షేత్రం కలుషితమైతే పుట్టే సంతానం వైకల్యంతో ఉంటుంది, వికలంగా ఉంటుంది. ప్రస్తుతం శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి, మానసిక బలహీనతలు పెరుగుతున్నాయి, లోపాలు పెరుగుతున్నాయి, అంతరంగం అంతా కలుషితమవుతుంది, గమనించండి. కాబట్టి మానవ జీవితం ప్రమాదకరంగా మారటానికి మూల కారణం మానవుడు ధర్మాన్ని, శీలాన్ని అతిక్రమించటమే. ధనం ముఖ్యమనుకున్న వ్యక్తికి ధర్మం ఉండదు. లైంగిక వ్యామోహం ముఖ్యమనుకున్న వ్యక్తికి శీల సంపద ఉండదు. అవి రెండు కోల్పోయిన తర్వాత మనిషి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే. కాబట్టి సాధన అంటే చేయటం కాదు, కఠోరంగా సాధన చేస్తూ జనవాహినికి దూరంగా ఉండి ముక్తి లేక మోక్షం కోసం నిరంతరం పరితపించడం కానే కాదు. జనవాహినిలో కలిసిపోయినప్పుడే శక్తి పెరుగుతుంది, జనవాహినికి దూరంగా ఉన్నప్పుడు శక్తి విపరీతంగా కరించుకుపోతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తలను గమనించండి, ప్రత్యేక తరహా జీవన విధానాన్ని అనుసరించడం వల్ల వాళ్ళు జనవాహినికి దూరం అయిపోతున్నారు, ఆశ్రమాలలో పూర్తిగా బంధించబడుతున్నారు, శిష్య బృందాలను తయారు చేసుకుంటున్నారు. ఆ విధంగా మేము ప్రత్యేకం, ప్రాముఖ్యం అనేటటువంటి భావంతో కరిగించుకోవలసినటువంటి అహంకారాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం మహోన్నతమైనదైనప్పటికీ అనుసరించేటటువంటి విధానాలలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల అది దశల వారీగా తరాలు మారే కొద్దీ బలహీనంగా మారి ప్రస్తుతం భారతదేశానికి అదే శాపంగా పరిణమించింది. ధర్మము, శీలం ఉన్నటువంటి వ్యక్తులు మనోబలాన్ని పెంపొందించుకోగలుగుతారు, సమర్థత ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడు లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, లైంగిక పటుత్వం పెరుగుతుంది, హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది, రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సుదీర్ఘకాలం జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగ సంతృప్తి ఉంటుంది, జీవితం ఆనందమయమవుతుంది. అటువంటి స్థితిలో తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం తనకు, కుటుంబానికి వరం అవుతుంది. ఆర్థిక వనరులు ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తికి శీల సంపద ఉండదు. ఆర్థిక వనరులు ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి ధర్మాన్ని ఆచరించే అవకాశమే లేదు. ఇవాళ ఎవరు ఎన్ని రకాల ప్రవచనాలు అందిస్తున్నప్పటికీ సమాజంలో మార్పు రాకపోవడానికి మూల కారణం ఏంటంటే సంవత్సరం గడిచే కొద్దీ వనరుల యొక్క మోతాదు గణనీయంగా పడిపోతుంది, వనరుల వేట పెరుగుతుంది, వనరుల కోసం పరుగు పందెం కొనసాగుతుంది, వనరులు లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది, భౌతికవాదం తారాస్థాయికి చేరుతుంది, భౌతికవాదం నుండి భౌతికవాద మత్తుకు మారుతున్నారు, సిద్ధాంతాలన్నీ కనుమరుగవుతున్నాయి, నైతిక విలువలు పడిపోతున్నాయి, మనుషుల మధ్య విభేదాలు
అభిప్రాయ భేదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా ఒద్దికగా ఐకమత్యంగా జీవించే అవకాశం లేదు, కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అద్భుతంగా విరాలిజీలాయి, ఇవాళ ఉన్నపడి కుటుంబాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. భార్యాభర్త ఇద్దరు కూడా ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్నారు, ఇతరుల యొక్క ఉనికిని భరించలేకపోతున్నారు, ఇతరులను దగ్గరకు రానివ్వటలేదు, వాళ్ళలో కలిసిపోవట్లేదు, వాళ్ళను కలుపుకోవటం లేదు. కారణం ఏంటి? ఒంటరి జీవితం మనిషిలో శక్తిని హరించి వేస్తుంది. సామూహిక సమిష్టి జీవనం అనేది, ఉమ్మడి కుటుంబాలు అనేవి శక్తిని విపరీతంగా పెంచుతూ ఉంటాయి. ఎప్పుడైతే ధనం ఆధిక్యతను సంతరించుకుందో, ధర్మం అడుగంటిపోయిందో, ఉమ్మడి కుటుంబాలకి ఎక్కువ మంది ఇష్టపట్టలేదు. భార్యాభర్త ఇద్దరు కూడా ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్నారు, పోషణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు సంతానాన్ని కనటం అంటే ఒక పెద్ద యజ్ఞంగా భావించేవారు, దాన్ని పవిత్రంగా భావించేవారు. ఫలవంతమైన సంతానాన్ని అందించడం కోసం ప్రాణాలకు సైతం తెగించేవారు. ప్రస్తుతం అటువంటి విధానం ఎందుకు లేదంటే శరీరాలు బలహీనపడ్డాయి, 9 నెలలు గర్భాన్ని మోయటం కూడా కష్టంగా మారింది. అందుకే మనుషులంతా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు, సెక్స్ వ్యామోహాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు, లైంగికపరమైన బలహీనతలు పెరుగుతున్నాయి, లైంగిక పట్టుత్వాన్ని కోల్పోతున్నారు. ఇదంతా చాలా ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. ఇటువంటి జీవన విధానంలో కొనసాగుతూ ఎంత కఠోరంగా సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఆర్థిక వనరులకే ప్రాధాన్యతనిస్తున్నాయంటే ఆ సంస్థల ద్వారా కూడా ప్రపంచానికి న్యాయం జరగదు కదా, ఆలోచించండి. కాబట్టి ధర్మము శీలము రెండు కూడా అతి కీలకమైనటువంటి అంశాలు. ఆ రెండు ఎవరైతే క్రమం తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తారో వాళ్ళలో తప్పనిసరిగా నైతిక విలువలు ఉంటాయి, మనోబలం ఉంటుంది, దృఢమైన సంకల్పం ఉంటుంది, బలమైనటువంటి దృక్పథం ఉంటుంది, జీవితాన్ని సరైనటువంటి పంథాలోనికి మలుచుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వివాహానికి ముందే ధర్మాన్ని గురించి శీలాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి తెలుసుకొని జీవితంగా అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే విద్యార్థి దశలో ఆర్థిక పరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వకుండా ధర్మాన్ని ఆచరించేటటువంటి విధానాలను గురించి తెలియజేయాలి. మొక్కయి వంగనిది మానయి వంగున అంటారు. చిన్నతనంలో పడేటటువంటి బీజాలే వృద్ధాప్యంలో ఫలాలుగా మారతాయి. బిడ్డలను పెంచేటటువంటి విధానం కూడా కమర్షియల్గా ఉంటే వాళ్ళు కుటుంబానికి సమస్యగా మారతారు, తల్లిదండ్రులకు భారంగా మారతారు, తల్లిదండ్రుల యొక్క జీవితాలను పూర్తిగా విస్మరిస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దుష్పరిణామాలకు మొత్తానికి మూల కారణం ఏంటంటే పునాది పటిష్టంగా లేకపోవటమే. విద్యార్థి దశలో ఎటువంటి భావాలు అయితే మనోఫలకంలో నిక్షిప్తమవుతాయో అవే అతని జీవితాన్ని జీవితాంతం నడిపిస్తూ ఉంటాయి. వేసుకునేటటువంటి విత్తనాల్లో పొరపాటు జరిగితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. దీనిని గురించి నేను లోతుగా అధ్యయనం చేశాను. మనం ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక జీవన విధానం అని పరుగులు తీస్తున్నాం, కానీ మూలాలను గురించి ఆలోచించడం లేదు. ఆధ్యాత్మికత ఎక్కడో లేదు, మన అంతరంగంలోనే ఉంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను గుర్తించకుండా అంతరిక్ష ప్రయోగాల్లో నిమగ్నమైతే కలిగేటటువంటి లాభం ఏమిటి ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ప్రత్యేక జీవన విధానం కానే కాదు, దానిని గురించి ప్రత్యేకంగా తర్ఫీదునివ్వవలసినటువంటి అవసరమే లేదు. జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి తప్ప కఠోర సాధనలకు అలవాటు పడకూడదు. ఇవాళ సమాజంలో ఏం జరుగుతుంది?
ఆధ్యాత్మికతను ప్రత్యేక జీవన విధానంగా బోధిస్తున్నారు, తరఫీదులు ఇస్తున్నారు, నేర్చుకునేవాళ్ళు కొందరున్నారు, నేర్పేవాళ్ళు కొందరున్నారు. ఆ విధంగా దానిని జనవాహిని నుండి దూరం చేశారు, గిరాకీని పెంచారు, డిమాండ్ని పెంచారు, ఖరీదుగా మార్చారు, అమ్ముకుంటూ కొనుక్కుంటూ ఉన్నారు. ఆధ్యాత్మికతను నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు. ఆధ్యాత్మికతను అమ్ముకోవడం అంత దుర్మార్గం మరొకటి ఉండదు. ప్రచారం ముఖ్యం కానే కదా, ఆచరణ చాలా ముఖ్యం. ప్రచారం చేయాలనే ఉపలాటం ఎక్కువగా ఉందంటే ఆచరణ తక్కువగా ఉన్నట్లే. ఆచరణ లేకుండా బోధనలు చేస్తూ ఉంటే అవి కేవలం మాటల గారడి అవుతాయి, మాయకు ప్రతిరూపం అవుతాయి. మాయలో ఉన్నటువంటి వ్యక్తి మాయను మాత్రమే ప్రపంచానికి అందించగలుగుతాడు తప్ప సత్యాన్ని అందించలేడు కదా. మన అంతరంగంలో ఏదుంటే అదే ప్రపంచానికి అందించబడుతుంది. అంతరంగం కలుషితంగా ఉంటే పవిత్రతను ప్రపంచానికి అందించడం సాధ్యం కాదు కదా. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు జీవితమే సాధనగా మారుతుంది, ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు కదా. కాబట్టి సులభమైనటువంటి మార్గాన్ని కష్టంగా తయారు చేయడానికి మూల కారణం ఆధ్యాత్మికతను జనవాహి నుండి దూరం చేయటమే. జీవితమే చాలా సులభమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గం కూడా సులభమే కదా. జీవితం కష్టంగా తయారైనప్పుడు ఆధ్యాత్మిక మార్గం కూడా కష్టంగా తయారవుద్ది. ఎందుకంటే జీవించే జీవన విధానానికి, జీవించవలసిన జీవన విధానానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడే మనుషులు కఠోరంగా సాధనలు చేయవలసి వస్తుంది, దానికోసం పరితపించవలసి వస్తుంది, ప్రయత్నించవలసి వస్తుంది, తర్ఫీదులు పొందవలసి వస్తుంది. గురువుల ద్వారా ప్రత్యేక తరహా తర్ఫీదుని పొందవలసిన అవసరం వస్తుంది. అసలు జీవితమే సాధనగా మారితే ఇక తర్ఫీదు యొక్క అవసరం ఉండదు కదా. కాబట్టి మనుషులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, ఆధ్యాత్మికతను ప్రత్యేక జీవన విధానంగా మలుచుకొని దానికి గిరాకీని డిమాండ్ను కల్పించి ఆర్థిక వనరులకు ప్రాధాన్యతనిస్తూ అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించకుండా తమను తాము మోసం చేసుకుంటున్నారు. అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. కాబట్టి జీవితాన్నే సాధనగా మార్చుకుంటే ఎలా ఉంటుంది, కఠోరంగా సాధన చేస్తుంటే ఎలా ఉంటుంది? అసలు సాధన చేయటం ఏంటి? సాధించవలసింది ఏదో ఉంది అనుకున్నప్పుడే సాధన చేయాలి కదా. నీవు నేను ఈ భూమండలంలో సాధించవలసిందంటూ ఏమీ లేదు కదా. సాధించవలసింది లేనప్పుడు, సరిచేయవలసింది లేనప్పుడు, మార్చవలసింది లేనప్పుడు, తెలుసుకోవలసింది లేనప్పుడు ఇక దానికోసం పరుగులు తీయవలసిన అవసరం ఏంటి? అంతరంగంలోనే ఆనందం ఉన్నప్పుడు ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటం ఏంటి? బాహ్య ప్రపంచపు ఏ అంశం కూడా ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తే లేదు కదా. కాబట్టి ఆనందంగా జీవించే వ్యక్తికే ప్రేమనందించే అర్హత ఉంటుంది. ఆనందంగా జీవించే వ్యక్తే సమాజానికి ఆదర్శవంతమవుతాడు. అటువంటి ఆనందం అంతరంగంలో తప్ప బాహ్య ప్రపంచంలో లేనేలేదు. ఎవరైనా ఆనందం కోసం బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నారంటే అందుకు మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తే. అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉన్నవాళ్లే ప్రపంచం అంటే పరుగులు తీస్తూ ఉంటారు. కాబట్టి మేధావులంతా ప్రపంచం అంటే పరుగులు తీస్తూ ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం చేయడానికి మూల కారణం వాళ్ళు అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించకపోవటమే. దురదృష్టం ఏంటంటే అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నారు, ప్రకృతి మీద పరిశోధనలు చేస్తున్నారు, ప్రపంచం అంతటా భౌతిక పరమైనటువంటి అభివృద్ధిని పెంచాలని ఆరాటపడుతున్నారు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించలేకపోవటం శోచనీయం. చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకున్నారు, హృదయమట్టాన్ని మూసివేశారు, సత్యం ధర్మాలను రెండింటినీ పూర్తిగా అణచివేశారు, చట్టం న్యాయాలను వెలుగులోకి తెచ్చారు, చట్టం ద్వారా న్యాయం ద్వారా సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నారు. కాబట్టి చట్టాలు న్యాయాలన్నీ కూడా మానవులు తమకు తాముగా రూపొందించుకున్నవే.
మేధావర్గం అంతా కూడా సులభతరమైన సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించడం కోసం భౌతికవాదపు జీవితానికి అలవాటు పడి పారిశ్రామిక ఉత్పత్తులను పెంచుకుంటూ యాజమాన్య తత్వంతో జీవించాలనేటటువంటి భావంతో రాజ్యాంగం, పార్లమెంటు, అసెంబ్లీలు, పీనల కోడ్లు, న్యాయ వ్యవస్థ, పోలీసులు, యంత్రాంగం వంటి అనవసరపు విషయాలన్నింటినీ రూపొందించుకొని విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ విలువలకు తిలోదకాలిస్తున్నారు. విలువైన జీవితాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు ఖరీదైనటువంటి జీవితాన్ని పూర్తిగా వదిలేస్తారు. ఖరీదైన జీవితం కోసం ఆరాటపడే వాళ్ళంతా విలువలను కోల్పోతారు. కాబట్టి విలువలు చాలా ముఖ్యం తప్ప ఖరీదైన జీవితం ముఖ్యం కానే కాదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందం ముఖ్యం తప్ప కేవలం శారీరక సుఖం ముఖ్యం కాదు. శరీరాన్ని సుఖపెట్టాలనే భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడే మనిషి పతనం మొదలవుతుంది. తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పేటటువంటి జీవన విధానంలో సుఖం అనేటటువంటి అంశం ఇమిడి ఉంది కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకు తరిఫీదునిచ్చేటటువంటి విధానం కూడా ప్రమాదకరంగా మారింది. కాబట్టి మొత్తం ప్రపంచ మానవాళి మొత్తం కూడా ప్రక్కదోవ పట్టింది, పూర్తిగా బలహీనపడింది, పూర్తిగా కలుషితమైంది, భూమండలం అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇటువంటి పరిస్థితులలో ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి అంశమే ప్రమాదకరంగా మారింది. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించినటువంటి ఏ వ్యక్తి ఇంతవరకు విజయవంతం కాలేదు. ప్రపంచాన్ని మార్చాలని విఫల ప్రయత్నం చేసి వైఫల్యం చెందినటువంటి వ్యక్తులే త్వరగా జ్ఞానోదయాన్ని పొందగలుగుతున్నారు. కాబట్టి ప్రపంచం అనేది మారటం మన చేతిలో లేదు, ప్రపంచాన్ని మార్చటం కూడా మన చేతిలో లేదు. మన జీవితం మీదనే మనకు పట్టు లేనప్పుడు ఇతర జీవితాల మీద మనకు పట్టు ఎలా లభిస్తుంది? మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే ఇతరులను కంట్రోల్ చేయగలుగుతాం. మనలను గురించి మనం తెలుసుకోగలిగితేనే ఇతరులను గురించి తెలుసుకోగలుగుతాం. మనలను గురించి మనకు తెలియనప్పుడు ఇతరులను గురించి మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో మనుషులు జాగ్రత్తగా పరిశీలించండి, సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతున్నారు, బ్యాలెన్స్ కోల్పోతున్నారు, బలహీనతలను పెంచుకుంటున్నారు, లోపాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మాట్లాడే మాట కానీ, ప్రవర్తన కానీ, నడవడి కానీ, ఆలోచన విధానం కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ పూర్తిగా కలుషితమవుతున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అసౌకర్యంగా మారుతున్నాడు, ఒకరి ఉనికి మరొకరికి భారంగా మారుతుంది. ఆ విధంగా మానవ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. మానవునకు మానవుడే శత్రువు అవుతున్నాడు. మానవ జీవితం పూర్తిగా గాడిదప్పింది. శరీరానికి ఏదైనా లోపం ఉంటే చికిత్స చేయవచ్చుగునా కానీ మనసులో కలుషితం ఉంటే దాన్ని తొలగించడం సాధ్యం కాదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, ప్రపంచాన్ని మార్చడం కానే కాదు, మన అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే, అంతరంగాన్ని పవిత్రంగా ఉంచుకోవటమే, అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతలను లోపాలను సరిచేసుకోవటమే, మనల్ని మనం చక్కదిద్దుకోవటమే తప్ప ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు. తనను తాను చక్కదిద్దుకున్నటువంటి వ్యక్తి ధర్మాన్ని శీలాన్ని ఆచరించగలిగితే, అనుసరించగలిగితే ఫలవంతమైన సంతానాన్ని కుటుంబానికి, సమాజానికి, ప్రకృతికి కానుకగా అందించగలిగితే జీవిత సంకల్పం నెరవేరినట్లే కదా. జీవిత సంకల్పం నెరవేరిన వ్యక్తి అంతిమంగా ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తాడు కదా. అదే జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం కలుషితంగా ఉంటే, అసంతృప్తిగా ఉంటే, అశాంతిగా ఉంటే మరణం కూడా బలవంతంగా కొనసాగుతుంది కదా.
సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి మరణాన్ని కోరుకుంటాడు, మరణాన్ని ఆహ్వానిస్తాడు, మరణాన్ని అంగీకరిస్తాడు, మరణాన్ని వ్యతిరేకించడు. అసంతృప్తిగా జీవితాన్ని కొనసాగించే వ్యక్తి మరణాన్ని తప్పనిసరిగా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే మరణాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళకి మరణం దగ్గరవుతూ ఉంటుంది. కాబట్టి అంతరంగమే మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంతరంగం కలుషితంగా ఉందనుకోండి, జీవితం కూడా కలుషితంగా ఉంటుంది. కోరికలు విపరీతంగా ఉంటాయి, కోరికలు నెరవేరకుండా జీవితాన్ని ముగించే పరిస్థితి ఉండదు. కాబట్టి వాటిని నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నంలో శక్తి విపరీతంగా రించకపోతుంది, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి, శారీరక రుగ్మతలు పెరుగుతాయి, జీవితం అశాంతి అసంతృప్తిగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు మరణాన్ని అంటే భయపడుతూ ఉంటారు. మరణాన్ని గురించి భయపడేటటువంటి వ్యక్తుల్ని మరణం కబళించి వేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ ధోరణితో ప్రస్తుతం మానవ జాతి అంతా ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడి అదే సరి అయినటువంటి పంధ అనుకొని జీవితాలను పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటున్నారు. దానికి పరిష్కార మార్గంగా ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ దానిని గురించి శాస్త్రీయంగా శాస్త్రీయ పంధాలు అందించే వాళ్ళు లేరు. కాబట్టి అది కూడా సమాజానికి ప్రపంచానికి సమస్యగా మారింది. ఇతర దేశాల వాళ్ళ చట్టపరమైనటువంటి విధానాలకు ప్రాధాన్యతనిస్తుంటే భారతదేశంలో చట్టాలను వ్యతిరేకించేటటువంటి విధానాలను అనుసరించడం వల్ల క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం కూడా అలవడటం లేదు. ఇతర దేశాల్లో కాంట్రాక్ట్ మ్యారేజెస్ కొనసాగుతున్నాయి, భారతదేశంలో బాండెడ్ మ్యారేజెస్ కొనసాగుతున్నాయి. రెండు రకాల వివాహాలు చాలా ప్రమాదకరమే. అంతరంగంలో బలహీనతలుండి బలవంతంగా సంసార జీవితాన్ని కొనసాగించిన అక్కడ ఎటువంటి మాధుర్యం ఉండదు. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు సంసార జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అందరూ ఎలా జీవిస్తున్నారో మీరు ఆలోచించండి. సెక్స్ అనేది ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసమే తప్ప విలాసం కోసం కాదు, వినోదం కోసం కాదు, శృంగారం కోసం అంతకన్నా కాదు. భూమండలం మొత్తంలో సెక్స్ని విలాసం కోసం, వినోదం కోసం, శృంగారం కోసం ఉపయోగించేటటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవులలో హార్మోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి, అవి వెంటనే చల్లబడిపోతున్నాయి. లైంగిక వ్యామోహం ఉధృతంగా ఉన్నటువంటి వ్యక్తులు కొద్ది కాలంలో లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు. ఇవాడ 30 ఏళ్ల నుండే సంసార జీవితానికి దూరంగా ఉంటున్నారంటే అందుకు మూల కారణం లైంగిక పటుత్వాన్ని కోల్పోవటమే కదా. ఒకప్పుడు డజన్ల కొద్ది సంతానాన్ని కని కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది కష్టపడి పనిచేసి బాధ్యతలను నెరవేర్చి ఉమ్మడి కుటుంబాల్లో జీవిస్తూ శక్తిని పెంచుకుంటూ ఉండేవాళ్ళు కదా. ప్రస్తుతం ఏమవుతుంది, సంతాన ప్రాప్తిగా నోచుకోలేకపోతున్నారు. కొంతమందికి అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంతమందికి స్పెరమ్ కౌంట్ ఉండట్లేదు, కొంతమందికి ఎగ్ రిలీజ్ కావటం లేదు, కొంతమందికి నెలల నిండక ముందే సంతానం కలుగుతుంది. ఇదంతా ఏమిటి ఆలోచించండి. హార్మోన్స్ బలహీనంగా ఉండటమే కదా. హార్మోన్స్ బలహీనంగా ఉండటానికి మూల కారణం ఏంటి, నాడీ వ్యవస్థ బలహీనంగా ఉండటమే కదా. నాడీ వ్యవస్థ బలహీనంగా ఉండటానికి మూల కారణం ఏంటి, మనసులో ఉన్నటువంటి బలహీనతల లోపాలే కదా. కాబట్టి ఈ విధానం అంతా కూడా దశల వారీగా తరాలు మారే కొద్దీ బలోపేతమవుతూ వచ్చింది. ప్రస్తుతం అది మానవ జాతిని సమూలంగా కబళించి వేసింది. మానవుడు దాని నుండి బయటపడలేనంతగా చిక్కుకుపోయాడు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఉంది అనే భావంతో పరుగులు తీస్తున్నారు, కానీ అక్కడ కూడా బంధాలు పెరుగుతున్నాయి, అక్కడ కూడా బలహీనతలు పెరుగుతున్నాయి, ఆధ్యాత్మిక రుగ్మతలు పెరుగుతున్నాయి,
పరిణతి చెందలేక మనుషులంతా విలవిల్లాడిపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి కూడా అసంతృప్తిగా జీవిస్తూ అదేవిధంగా జీవితాన్ని ముగిస్తున్నారు. బంధాలనేవి ఏవైనా ఎటువంటివైనా ప్రమాదకరమే. ఆధ్యాత్మిక మార్గమైనా, భౌతికవాదమైనా, లౌకిక జీవితమైనా, మరేదైనా బంధాలను పెంపొందించేటట్లయితే అది జీవితానికి సమస్యగా మారుతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం కూడా బంధాలను పెంచుతుంది కాబట్టి ఆ మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు కూడా అసంతృప్తిని పెంచుకుంటూ పరిణతి చెందలేక జీవితాన్ని బలవంతంగా ముగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిని గురించి నేను గత 3 దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నాన్ని పక్కన పెట్టి నా అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నంలో నేను ఎంతో కొంతమేరకు విజయవంతమయ్యాను. ప్రపంచాన్ని మార్చాలి అని పరితపించినంతకాలం నాకు మనశ్శాంతి కలగలేదు. అలాగే ఆధ్యాత్మికతలో ఏదో ఉందని పరుగులు తీసినంతకాలం నేను పరిణతి చెందలేదు. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. అది జీవితంలో, జీవన విధానంలో ఒక భాగమే తప్ప దానికోసం ఎక్కడికో పరుగులు పెట్టవలసినటువంటి అవసరం లేదు. అది మనలోనే ఉంది, బయటలోనే లేదు. భార్యాభర్త ఇద్దరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకుంటూ ఒకళ్ళు మరొకళ్ళకి వరమవుతూ కన్నీరు పన్నీరు పంచుకుంటూ ఒకళ్ళు మరొకళ్ళు సంస్కరించుకుంటూ జీవితాన్ని కొనసాగించేటట్టయితే జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమేముంది? కాబట్టి ఆధ్యాత్మికతను ప్రత్యేకమైన జీవన విధానంగా మలచటం వల్లనే సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అందుకే ఇతర దేశాలు ఒక పందాలో ఉండి నష్టపోతుంటే భారతదేశం ఆధ్యాత్మిక మార్గంలో ఉండి నష్టపోతుంది. భగవంతుణ్ణి బయట వెతుక్కునే వాళ్ళంతా కూడా అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, దివ్యత్వాన్ని గుర్తించలేరు కదా. పరిణతి చెందినటువంటి ఆధ్యాత్మిక వేత్తలు తమ అనుభవసారాన్ని ప్రపంచానికి అందించగలుగుతారు, కానీ బాహ్యముఖ ప్రయాణంలో ఉండి బంధాలను పెంచుకునేటటువంటి వ్యక్తులు ప్రపంచానికి న్యాయం చేయలేరు కదా. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం చాలా ప్రత్యేకమైంది. నేను సైన్సుని ఆధ్యాత్మికతను సమన్వయం చేసి ప్రకృతి సూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేసి నా జీవితానికి అన్వయించుకోవటం వల్లనే నేను సమస్యల సుడిగుండం నుండి బయటపడగలిగాను. సమస్యలతో జీవించే వ్యక్తి మరొక వ్యక్తి యొక్క సమస్యలను పరిష్కరించలేడు కదా. ఒక గురుడి వ్యక్తి మరొక గురుడి వ్యక్తికి దారి చూపించలేడు కదా. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి అజ్ఞానాన్ని అందిస్తాడు తప్ప జ్ఞానాన్ని అందించలేడు కదా. కాబట్టి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగించుకోవాలంటే ధర్మము, శీలం అనేటటువంటి 2 మూల సూత్రాలకు అంకురార్పణ జరగాలి. అవే మనిషి జీవితాన్ని, జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. ఇవి వివాహానికి ముందు తెలుసుకోవాలి తప్ప ఇవి తెలుసుకోకుండా వివాహం జరిగేటట్లయితే ఆ జీవితాలు తప్పనిసరిగా సమస్యాత్మకంగా మారితే నిర్వీర్యమవుతాయి. కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను అనుసరిస్తున్నటువంటి జీవన విధానాన్ని మీకు అందిస్తున్నాను కాబట్టి ఇందులో అనుమానించవలసిందేమి లేదు, సందేహించవలసిందేమి లేదు. ఒక విషయాన్ని గురించి ఉపరితలంలో తెలుసుకోవటం వేరు, లోతుగా విశ్లేషించుకోవటం వేరు. విశ్లేషణ, విచారణ ఉంటేనే మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతాడు. గురుడిగా నమ్మేవాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో అభాసుపాలు అవుతారు. గురుడిగా నమ్మమని బోధించేవాళ్ళు కూడా శిష్యులకు న్యాయం చేయలేరు. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం ఒక ప్రత్యేక తరహాలో ఉంది. స్వేచ్ఛతో జీవించే వ్యక్తి స్వేచ్ఛను అందించగలుగుతాడు, బానిసత్వంలో జీవించే వ్యక్తి బానిసత్వాన్ని అందించగలుగుతాడు. స్వేచ్ఛగా జీవించే వ్యక్తి గొప్ప వ్యక్తిని తయారు చేస్తాడు, బానిసత్వంలో జీవించేటటువంటి వ్యక్తి బలహీనులనే తయారు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించాలంటే
ధర్మం శీలం అనేటటువంటి రెండు అంశాలను పరిగణనలోనికి తీసుకొని మీ జీవితాలను సక్రమైన పంథాలోనికి మళ్లించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా చక్కటి వ్యూహచనతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగిపోయిన జీవితం ముఖ్యం కానే కాదు, జరగవలసిన జీవితం చాలా ముఖ్యం. ఒక చెట్టు మారకపోవచ్చు, ఒక మొక్క మారకపోవచ్చు, ఒక విత్తనం మారకపోవచ్చు, కానీ మానవుడు ఏనాడైనా మారే అవకాశం ఉంటుంది. అందుకు కావాల్సింది విఘ్నత కావాలి, విచారణ కావాలి, విశ్లేషణ కావాలి, వివేకం కావాలి. మనిషి ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలో ముందుగా లోతుగా అధ్యయనం చేయగలగాలి. కాబట్టి అటువంటి జీవన విధానాన్ని అనుసరించి మీ జీవితాలను చక్కదిద్దుకొని కుటుంబాలను దేవాలయాలుగా మార్చుకొని ప్రేమతత్వంతో జీవిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.